మంది ఎక్కువైతే మధ్యకి పల్చన అవుతుంది అంటారు. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు అదే జరుగుతుందా? చాలా చోట్ల గ్రూప్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి, వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయి, బాహాటంగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదాలు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక మచ్చ తెచ్చి పెడుతున్నాయి అనేది చాలా నియోజకవర్గాల్లో కంటికి కనిపిస్తున్న అంశం. అయితే వీటన్నిటిని సద్దు మరిగించే ప్రయత్నం మొదలుపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ప్రధానంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేతో చాలా చికాకులు వస్తున్నాయంటే అది కూడా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే. అంటే ఆయన తాజాగా, ఆయన పేరైతే ఇక్కడ బయటపెట్టట్లేదు కానీ తాజాగా ఆయన కలెక్టర్ను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా కలెక్టర్ మీద ఫైర్ అవ్వడం, ఎందుకంటే కలెక్టర్ అంటే ఐఏఎస్ అధికారి, ఓకే రాజకీయ నాయకులు ఐదేళ్ళు ఉంటారు వెళ్ళిపోతారు కానీ కలెక్టర్ మాత్రం ఎప్పుడూ అక్కడే ఉంటారు. మహా అయితే వేరే జిల్లాకి వెళ్ళినా కలెక్టర్గానే వెళ్తారు కానీ అంతకుమించి వేరే స్థాయికి అయితే వెళ్ళరు, పై స్థాయికి వెళ్తారు కానీ. సో ఇటువంటి నేపథ్యంలో ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ మాట్లాడడం, వాళ్ళ మీద కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, ఇటువంటి చేస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వానికే మచ్చవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు తాజాగా అదే జరిగింది అనంతపురం జిల్లాలో, ఒక ఎమ్మెల్యే ఆ తరహా వ్యాఖ్యలు చేయడం. ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా ఏ కలెక్టర్ని విమర్శించిన పరిస్థితి, కానీ ఇప్పుడు ఏకంగా కలెక్టర్ మీద ఆయన తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్మెల్యే పనితీరు మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాస్తంత పెదవి విరిచిన పరిస్థితి కనిపిస్తుందంట, ఆయన మీద చాలా ఆగ్రహంగా ఉన్నారంట. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి అధికారులను కనుక దగ్గర చేసుకోకుండా ఇష్టవచ్చినట్టు ప్రవర్తిస్తే ఇంకా అక్కడ రాజకీయంగా రాజకీయ సేవ చేయాలన్నా ప్రజలకు మంచి చేయాలన్నా సాధ్యం కాదు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అధికారులతో సన్నిహితంగా ఉండడం మానేసి ఇలా విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయినట్టు అర్థమవుతుంది. ఈ ఎమ్మెల్యే అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, కలెక్టర్ని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే, ఆయన ఇమీడియట్గా తాడేపల్లికి రావాలని చెప్పి ఫోన్ చేసి మరి ఆగ్రహం వ్యక్తం చేశారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనకి ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రచారం. మరి ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి మందలించి పంపిస్తారా, అంత మించి చర్యలు ఏమైనా తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.